हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल तेलुगुवारी किचन। ई रोज अयिते इंको रेसिपी तो मी मुंदुकु वच्चेसानु। अदि कूडा स्वीट रेसिपी तो वच्चेसानु। शॉप के वेल्लामंटे रेर गा तेच्चुकुंटाम, इंट्लो प्रिपेर चेसुकोमेमो, इदि मनकि रादेमोन अनि चेप्पेसि तेच्चुकुंटू उंटामु। मडत काजालु एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। बादुशाल अयिते चूसी मंचि रेस्पॉंड वच्चेसिंदि। अलागे ई मडत काजालु कूडा ईजीगा फस्ट टाइम चेसुकुने वाळ्ळु कूडा चाला पर्फेक्ट गा चेसुकोवच्चु। మీకు కొలతలతో చక్కగా అర్థమయ్యేలా చెప్తాను, రెసిపీ నేర్చేసుకోండి. మన ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు మెజర్మెంట్స్ నేను అన్నీ ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు ఒక క్లారిటీ కోసం. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటారనే నమ్మకంతో అయితే చూపిస్తున్నాను. చూసారా, 1/2 కేజీ మైదాపిండి, 4 స్పూన్స్ పెరుగు, అలాగే 4 స్పూన్స్ డాల్డా, ఒక చిన్న 1/2 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ కంటే తక్కువ బేకింగ్ సోడా. ఈ మనకి యాడ్ చేసుకోవాల్సి వస్తే పిండి కలుపుకున్నాక ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఇవన్నీ ఎలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి, పిండి ఏ విధంగా కలుపుకోవాలో, మనకి ఎంత స్మూత్గా ఉండాలనేది మీకు చూపిస్తాను. చూసేద్దాం ఫ్రెండ్స్ పిండి ఎలా కలుపుకోవాలో. చూసారా, 1/2 కేజీ మైదా పిండి, ఎందుకంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. 1/2 కేజీ కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మీకు కూడా ఒక ఐడియా అంటూ వస్తుంది. డాల్డా వచ్చేసి ఇలా కరిగించుకున్నాము, 4 స్పూన్స్ డాల్డా, కరెక్ట్గా 4 స్పూన్స్ మెజర్మెంట్ అయితే నేను కరెక్ట్గా చెప్తున్నాను. అలాగే పెరుగు వచ్చేసి కూడా 4 స్పూన్స్ పెరుగు. బేకింగ్ పౌడర్, వంట సోడా వేసుకొని ఫస్ట్ అయితే మిక్స్ చేసుకుందాము. మనకి వాటర్ సరిపోకపోతే ఒక 3-4 స్పూన్స్ వాటర్, లేదు మనకి ఈ క్వాంటిటీయే సరిపోయింది ఇంకా వాటర్ యాడ్ చేసే పని లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, వాటర్ అయితే యాడ్ చేయాల్సిన పని లేదు. చూసారా, వాటర్ కొంచెం పడతాయి, వేసుకుందాము. ఎక్కువ పట్టవండి, మళ్ళీ చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. 2-3 స్పూన్స్ కంటే వాటర్ పట్టవు. చూసారా, మనకి పిండిలా ముద్దగా వచ్చేస్తుంది. ముద్దగా వచ్చే చపాతీ పిండి మీద ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి, అంతే. మీకు ఆల్రెడీ చపాతీ పిండి కలుపుకుంటూ ఉంటారు కదా, మీకు అర్థమైపోతుంది కదా. చూసారా, వాటర్ కూడా నేను చాలా తక్కువ తీసుకున్నాను, ఒక 2 స్పూన్స్ వాటరే తీసుకున్నాను. ఒకసారి కలుపుకుందాము. చూసారండి, ఇలా చక్కగా మనం చపాతీ ముద్ద మీద కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. పిండిని ఎంత మర్దనా చేసుకుంటే మనకి ఈ మడత కాజాలు అనేవి చాలా అంటే చాలా స్మూత్గా వస్తాయి. చూసారా, మనకి ఇది వచ్చేసి ఇలా వచ్చేసింది, మనకి ఎయిర్ బబుల్స్ లాగా వచ్చేసింది పిండి. మనకి కరెక్ట్గా ఉన్నట్లు ఇలా ఓపెన్ చేసుకుంటే చూడండి, మనకి చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. పిండి అయితే కలిపి నానబెట్టుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి పంచదార 1/2 కేజీ మైదా పిండికి 400 గ్రామ్స్ షుగర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. 400 గ్రామ్స్ షుగర్ అయితే వేసుకున్నాము. వాటర్ వచ్చేసి, వాటర్ కూడా సేమ్ అంతే వేసుకుందాము, 400 ml వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని సిరప్ అనేది రెడీ చేసుకుందాము. ఆల్రెడీ మనం వచ్చేసి బాదుషాలకైతే ఎలా అయితే మనం సిరప్ చేసుకుందామో అలాగే చేసుకోవాలి. చూపిస్తాను ఇంకొకసారి మీకు. స్టవ్ అయితే ఆన్ చేసుకున్నామండి. చూసాం కదా, 1/2 కేజీ మైదా పిండికి వచ్చేసి 400 గ్రామ్స్ షుగరు, 400 ml వాటర్ అయితే వేసుకొని మనం బాగా మరిగించుకోవాలి. ఒక 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకొని, మనకి మరగటం స్టార్ట్ అయిన తర్వాత 3-4 మినిట్స్కి ఆఫ్ చేసుకుంటే మనకి ఈ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. బాదుషా వీడియోలో కూడా మనం ఈ సిరప్ని ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాం, సేమ్ అదే సిరప్ని కూడా మడత కాజాలకి యూజ్ చేసుకోవచ్చు. మనకి పాకం రావాల్సిన పని లేదు, తీగ పాకం ఇలా రావాల్సిన పని లేదు. మనకి గులాబ్ జామ్ పాకం మీద కొంచెం వస్తే సరిపోతుంది. గులాబ్ జామ్ కూడా జస్ట్ మనం సిరప్ చేసుకొని ఆఫ్ చేస్తాము, మనకి తీగ పాకం కూడా రాదు. మనం అయితే పిండి కలిపి నానబెట్టుకొని 10 నిమిషాలు అయిందండి, పాకం పెట్టేసుకున్నాం. మనకి ఆ పాకం అయ్యే లోపల మడత కాజాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. వచ్చేయండి త్వరగా చూద్దామండి. చూసారా, 10 నిమిషాలు అయింది, చాలా సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. చూసారా, 1/2 కేజీ పిండే కాబట్టి
ఒకసారి ఇలా మొత్తం చేసుకోగలిగితే చేసేసుకోవచ్చు. మనము చపాతీలాగా అయితే చేసుకోవాలి దీన్ని. లేదు ఒకసారి చేసుకోవటం కుదరదు అనుకుంటే టూ పార్ట్స్లో డివైడ్ చేసుకొని చేసేసుకోవచ్చు. నేనైతే ఒకసారే చేసేయగలను, చేసేస్తున్నాను. జస్ట్ ఇలా అనుకోను, కొంచెం చపాతీ కట్టెతో ఇది ఎంత దూరం అయితే సాగుతుందో మనకి అంత వెడల్పు అయితే లైట్గా పొడిపిండి జల్లుకుంటూ, మైదాపిండి జల్లుకుంటూ చేసుకోవాలి. జస్ట్ మనకి ఎంత దూరం అయితే వస్తుందో అంత దూరం చాలా పలచగా జల్లుకుంటూ, పిండి లైట్గా జల్లుకుంటూ చేసుకోవాలి. ఎందుకంటే పిండి చాలా సాఫ్ట్గా కలుపుకున్నాం మనము. లైట్గా పిండి జల్లుకుంటూ చేసేసుకుందాము. మనకి ఇది ఏమి రౌండ్ రావాలని ఏం లేదండి, ఎలా వచ్చినా మనకి బాగానే ఉంటుంది. చూసారా, ఒకసారి ఇలా తిప్పుకొని మళ్ళా చేసుకుందాము. ఎంత పలచగా వస్తే మనకి అంత పలచగా చేసుకుంటే బెటర్. చూసారా, మనకి చక్కగా సాగుతుంది ఇది రుద్దుతుంటే. ఈక్వల్ ఉండేలాగా అయితే చేసుకుందాము. అంచులు మందంగా అట్లా కాకుండా మొత్తం ఈక్వల్గా మనకి పలచగా ఉండేలా చేసుకుందాము. చూసారండి, మనం పలచగా చేసుకున్నాం, మరీ ఓవర్ పలచగా లేదు. చూసారా, మీకు ఇది చూపిస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. ఇలా అయితే చేసుకున్నాము, మనకి ఇలా సరిపోతుంది. ఎక్కడైనా ఎగుడు దిగుడులు ఉంటే ఒకసారి అలా అడ్జస్ట్ చేసుకోండి. లేదు 1 కేజీ పిండిని ఇలా ఒకే ముద్దలా చేసుకోవటం కష్టమైతే మీరు హాఫ్ చేసి 2 భాగాలు చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడైతే వచ్చేసి మనం చక్కగా దీన్ని రోల్ చేసుకుందాము. చూసారా, చూసారా మనకి ఎలా రోల్ అవుతుందో. ఇలా రోల్ చేసుకున్నాం కదా, లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం వాటర్ అనేది తడిపెడదాము. ఎందుకంటే మనకి అది స్టిక్కీగా అతుక్కోవాలి, అందుకు వాటర్ అయితే చూసారా ఇలా వాటర్ అద్దేసుకుందాము. చక్కగా వాటర్ స్ప్రెడ్ చేసుకున్నామంటే మనకి ఊడిపోకుండా ఈ లేయర్ అనేది చక్కగా స్టిక్ అవుతుంది. జస్ట్ అలా స్టిక్ అయిన తర్వాత గోటితో కానీ ఇలా లైన్స్ లైన్స్లా చేసాము అంటే, చూసారా ఇలా లైన్స్ లైన్స్ చేసామంటే మనకి ఇంకొంచెం త్వరగా ఊడిపోకుండా ఛాన్స్ అయితే ఉంటుంది. చూసారా, ఇప్పుడు దీన్ని కూడా ఫుల్ ఇలా స్టిక్ చేసేసుకుందాము. చూసారా, స్టిక్ అయితే చేసేసుకున్నాము. మనం ఇలా చేసుకున్న దాన్ని కొంచెం జస్ట్ ప్రెస్ చేసి చేయకుండా కొంచెం అయితే ప్రెస్ చేద్దాము. చాలా లైట్గా మనకి రౌండ్ షేప్ అనేది వచ్చింది కదా, కొంచెం చేద్దాం, ఎక్కువ కాదు, జస్ట్ అలా. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం పీసెస్లా కట్ చేసుకుందాము. పీసెస్ అయితే కట్ చేసుకుందామండి, ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. చూసారా, చూసారా ఈ సైజ్ పీసెస్ అయితే కట్ చేస్తున్నాను. ఇంకొంచెం పెద్దవి చేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంకొంచెం పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు. మనకి మడత కాజాలంటే చిన్నగానే ఉంటాయి కదా, చేసేసుకుందాము.
ఓకే అండి, ఇవైతే మనం ప్లేట్లో పెట్టేసుకుందాం ఫస్ట్. ఇది వచ్చేసి లాస్ట్దండి, మనము మనకి ఇది సమానంగా మనం రుద్దలేదు కాబట్టి రౌండ్ ఇలా వచ్చేసింది. పర్వాలేదు, అయినా బాగానే ఉంటుంది. చూద్దామండి, మనకి బెల్లం సిరప్, షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. మనకి ఇలా తెరలేటప్పుడు మనకి సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం నెయ్యి ఫ్లేవర్ వేసుకుంటే టేస్ట్, నెయ్యి స్మెల్ వస్తాయి స్వీట్స్ అనుకునేవాళ్ళు, కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. మనకి అలా తెరలేటప్పుడు పాకం వచ్చేసి 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుందాం. ఇలాచి పౌడర్ వచ్చేసి కొంచెం షుగరు ఇలాచీలు కలిపి పౌడర్ చేసుకున్నాము. అది మనం అలా స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ అనేది ఉంటుంది, పాడవదు. ఇప్పుడు మనకి ఫైనల్గా ఈ సిరప్ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకుందాము. అయితే ఈ ఆయిల్ వచ్చేసి మనకి పల్లీ ఆయిల్ అయితే దీనికి పనికిరాదండి, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, రుచి గోల్డ్ పామ్ ఆయిల్ ఇలాంటివి వస్తాయి కదా అవైనా వేసుకుంటే ఓకే. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చు, పల్లీ ఆయిల్ అయితే వేసుకోకూడదు. ఇప్పుడైతే మనకి ఇది ఓవర్ హీట్ అయితే అవ్వకూడదు. ఆయిల్ మనకి కొంచెం ఖాళీ కాలకుండా ఉండాలి. అట్లానే ఎక్కువ తక్కువ వేడి ఉండకూడదు, అట్లానే ఓవర్ వేడి కూడా ఉండకూడదు. ఆయిల్ మీడియంలో వేడి ఉంటే సరిపోతుంది. మనకి ఇప్పుడైతే ఆయిల్ సరిపోతుంది. చూద్దామండి, మనకి ఆయిల్ మీడియంగా కాగింది, ఎక్కువ ఓవర్గా కాగలేదు. ఇప్పుడైతే స్టవ్ కట్ చేస్తున్నాను, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని సింగిల్ సింగిల్ స్లోగా వేసుకుందాము. మనకి ఓవర్ వేడి ఉన్నా సరే ఏమవుతుందంటే పైన కలర్ చేంజ్ అవుతుంది, లోపల కుక్ అవ్వండి. అందుకని కొంచెం మనం వేడి తక్కువగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఇవి మనకి ఆయిల్లో నుంచి పైకి తేలుతాయి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఇవి అయితే రెడీ అయినట్లే. మనకి ఎన్నైతే సరిపోతాయి అన్నీ వేసుకుందాము. ఒక 3 మినిట్స్ వెయిట్ చేసామంటే అవి స్లోగా పైకి వస్తాయి మనకి ఆయిల్లో నుంచి. చూసారండి, మనకి ఆయిల్లో నుంచి చక్కగా పైకి వచ్చినాయి. మబ్బులు కనుక కమ్మేసి చంద్రుడు ఒక్కసారిగా మనకి ఎలా బయటకు వస్తాడో చూసారా? అలాగే చూసారా, లోపల వేయగానే లోపలికి వెళ్ళిపోయినాయి, పైకి చక్కగా అలా చుక్కల్లాగా వచ్చేసినాయి. అలా చూడటానికి నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం. మళ్ళా చూసారా, స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాము. ఎక్కువ హైలో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకుందాం. ఒకసారి అటు ఇటు కలుపుకుందాం. స్లోగా కలుపుకోవాల్సిన అవసరం కూడా లేదు, మనకి చక్కగానే కుక్ అవుతాయి ఇవి. చూద్దామండి, చూసారా, మనకి ఇంకొంచెం గోల్డెన్ కలర్ రావాలి. మనకి ఆయిల్లో నురుగు అనేది ఉంది చూసారా, ఆ నురుగు అనేది ఆగిపోతే మనకి చక్కగా కుక్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇంకొంచెం గోల్డెన్ కలర్ వస్తే పైన తినేటప్పుడు మనకి క్రిస్పీ క్రిస్పీగా, లోపల జ్యూసీ జ్యూసీగా అంటే చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారా, మనకి చక్కగా అంటే చక్కగా పొంగినవి కూడా ఇలా చేసుకొని తినడం వల్ల షాపుల్లో కూడా తెచ్చుకోము. చాలా అంటే చాలా పాకంలో వేసినా కూడా మనకి చాలా బాగుంటాయి. ఇప్పుడైతే తీసేసి సిరప్లో వేసేసుకుందాము. ఒకసారి కొంచెం అటు ఇటు కలుపుకుందాము. మనకి ఈ సిరప్లో కూడా ఎక్కువ టైం ఉండాల్సిన అవసరం లేదండి. మినిమం ఒక 5 మినిట్స్ ఉంచేసుకున్నామంటే తీసి వేరే ప్లేట్లోకి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నాయి కదా ఇంకా కొన్ని, అవి కూడా వేసేసుకుందాము. ఇంకా కొన్ని ఉంటే ఆయిల్లో వేసేసుకున్నాం కదండి, అవి మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే సిరప్లో వేసేసుకుందాము. ఒకసారి స్పూన్తో కొంచెం పాకం అంటేలాగా ఒకసారి అలా అయితే డిప్ చేసుకుందాము. మనకి ఇవి ఒక 5 మినిట్స్ ఉంచేసుకున్నామంటే సరిపోతాయండి, ఎక్కువ టైం అయితే అక్కర్లేదు. ఇవి ముందు వేసి మనం తీసేసుకొని ప్లేట్లో కూడా పెట్టేసుకోవచ్చు. తీసేస్తున్నాను. ఓకే అండి, చూసాం కదా ఈజీగా ప్రాసెస్, మడత కాజాలు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చాలా అంటే చాలా బాగుంటాయి. పైన క్రిస్పీ క్రిస్పీగా, లోపల జ్యూసీగా జ్యూసీగా అయితే ఉంటాయి. ఒకసారి టేస్ట్ అయితే చేసేద్దాం, చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారా లోపల ఎలా ఉందో, జ్యూసీ జ్యూసీగా మనకి చాలా అంటే చాలా బాగుంటాయి.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.